ందు సతము తృప్తి వేళని యతీయ యోగి నిందభూషణలందు నిమ్మి పగలయందు సమత కూర్మి నీగు సాధు యోగి శత్రుమిత్రుడయందు స్వర్ణ లోష్టములందు తుల్యభావము నీగు దొల్ల యోగి సాధు నీచులయందు జడము జీవులయందు ఆత్మధీరత నీగు వేత్త యోగి రోగం ఆరోగ్యము బాధ భాగ్యములను గెలుపు నోటమి కీర్తి అపకీర్తులందు శాంతి నోర్మి నిష్ఠలనేకు సాధుయోగి విశ్వరూప ఓం కృష్ణ శ్రీ వెంకటేశ. ఇది యోగిని గురించి చెప్పాం. మనం యోగా నేర్చుకుంటున్నాం ఈరోజు మన ఇండియాలో, ప్రపంచంలో యోగము ఎట్లా పడితే అట్లా పిచ్చి పిచ్చిగా ఎన్నో స్కూల్స్ సంస్థలు నడుస్తున్నాయి. యోగం అనే పదార్థాన్ని బాగా చెప్పుకుంటూ కూడా ఓ విధంగా పూర్తి యోగం చెప్పక కొంచెము ట్రాక్ట్ మార్చే విధానంలోనే ఎక్కువ చోట నడుస్తుంది. మనసుని మనము సరిగా వక్రీకరించిన దాన్ని సరిదిద్దుకోక ఆసనాలు ప్రాణాయామాలు ముద్రలు నేర్పుకుంటూ మనిషిని ఏదోదో స్వర్గలోకాలు ఇలాంటివి చూపించుకుంటూ మాయ చేసే విధానమే ఎక్కువ నడుస్తుంది. నిజమైన యోగం అనే ప్రశ్న అర్థం చేసుకుంటే ఆసనాలు ప్రాణాయామాలు కాదు, మనసుని శరీరాన్ని ప్రాణాన్ని కాసేపు కూడబెట్టుకొని స్థిరంగా ఉంచుకోవటానికే ఆసనాలు ప్రాణాయామాలు. కానీ మనసులో ఉన్న వృత్తులను ఆశలను వాంఛలను మమతలను భ్రాంతులను కోరికలను చంపేయటమే నిజమైన యోగం. దానికి గుర్తు ఏమిటి? యోగి అంటే మనసుని నాశనము చేసుకునేవాడు అని. మనసుని నాశనం చేసుకోకుండా తాత్కాలికంగా రోజులు తడబడి నిద్రపోయే యోగాలు కూడా ఉన్నాయి, తప్పని కాదు. దాన్ని మనం విమర్శించటంలో అది పొందిన తర్వాత అయినా మనము మనసులో మనకి ఎన్ని కోరికలు బాధిస్తున్నాయో అంటే ముళ్ళు 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 గుచ్చుకొని ముప్పు తిప్పలు పెట్టు, కళ్ళు త్రాగి నేనే కలత వీడు, ముళ్ళు కళ్ళులోని మూలంబు కలమయ కాళికాంబ హంస కాళికాంబ, అది యోగం. మనకు కావాల్సింది అది యోగం. దానికి గుర్తు ఏంటంటే బయట మనకి ఎవరైనా యోగి అన్నదానికి మహత్తరమైన గుర్తు ఏంటంటే కష్టలోకములందు కలిమిలేములయందు సతము తృప్తి వీడని యతీయ యోగి. కూర్చొని ధ్యానం 3 గంటలు కూర్చొని లేవటం కాదు యోగం, అది ప్రాణశక్తిని తన్నిచ్చి ఓ విధమైన కోమాలో పై కూర్చొని వచ్చి బయట విరాగానే ఏడుపు పోవటం యోగం కాదు, అది నిజం కాదు. అసలు ధ్యానం చేసినా చేయకపోయినా దేనికైనా ధైర్యంగా ఉండి ఉన్నది దేరా దేవుడిచ్చింది దేరా అని దేన్ని పట్టించుకోకుండా నీతిని వదులుకున్న వాడు నిజమైన యోగి. కష్ట సుఖాలు వస్తాయి, సుఖములో అహంకారం పెరుగుతుంది, కష్టములో దీనత పెరుగుతుంది. మనకి ఎన్నో కష్టాలు వస్తాయి, అపవాదులు వస్తున్నాయి, డబ్బులు మనకి అప్పులు పడుతున్నాం, అబ్బాయిలు అమ్మాయిలు సరిగా లేరు అది చూసి బాధపడుతున్నాం. డబ్బులు వచ్చినాయి, అబ్బాయి మంచిగా ఐఏఎస్ పాస్ అయ్యాడు, సుఖం వచ్చింది. ఈ రెండిట్లో కూడా అహంకారం కానీ దీనత కానీ లేకుండా ఎప్పుడు దైవ మార్గంలో మనసు పెట్టేటువంటి స్థితిలో ఉన్నవాడు యోగి. ఆ విధంగా లేకుండా ఉంటే ఇతర ఎన్ని ఓ విధంగా మంచి కాదు. కలిమిలేములయందు, వాస్తవానికి డబ్బులు ఉంటేనే సుఖం అనుకోవటం అంత దరిద్రం ఏమీ లేదు. దేవుడిచ్చిన వరకు తృప్తిగా ఉండే స్థాయిలో డబ్బులుంటే గర్వం వస్తుందండి. కలిమిగలుగు వాణ్ణి కలవనే లేదయా కలవనే వలదయా అంటాడు బ్రహ్మంగారు యామల్లో. డబ్బులున్నవాడు గర్విష్ఠగా ఉంటాడు 99 మంది మనం చూస్తూనే ఉంటాం. మన ఫ్రెండ్ అయిన వాడు 10 ఏళ్ల క్రితం బాగా సంపాదిస్తే మనల్ని పలకరిన వాళ్ళు 100 మంది ఉంటారు ఎక్కడైనా సృష్టిలో. గర్వం పెరుగుతుంది. మరి వాస్తవానికి లేమిదానికి కూడా తెలిసిన వాడు ఎప్పుడు బాధపడ్డు. ఒక పూట తిని రొట్టెతో ఉండేటువంటి స్థితి కూడా 100 ఏళ్ళు బ్రతికే స్థితి ప్రకృతి మనకు కల్పించింది. బాగా అర్థం చేసుకోండి, రాయలసీమ ప్రాంతంలో ఒకప్పుడు కరువు కాటకాలు ఉంటే మానవుడు 2-3 రొట్టెలు తిని కూడా అక్కడ 100 సంవత్సరాలు బ్రతికాం. దరిద్రము యొక్క దరిద్రము కాదు, భావదరిద్రము మనసు దరిద్రం ఉన్నవాడే దరిద్రుడు. కలిమి ఉన్నవాడు ఎప్పుడు భాగ్యవంతుడు కాదు, కరుణ భక్తి విశ్వాసం ఉన్నవాడు భాగ్యవంతుడు. అది దేవుడి కాడికి పరిచయం చేస్తుంది, సత్యమ్మాయి దేవుడి నుంచి దూరం చేస్తాయి. కాబట్టి కలిమిలేములందు కానీ కష్ట సుఖములందు కానీ నిత్యము తృప్తితో ఆనందంతో ఎవడైతే మెలుగుతూ ఉంటాడో వాడు యోగి. వాడు ఆసనాలు వేయాల్సిన పని లేదు, చేయొచ్చు. వాడేదో ప్రాణాయామం చేయాల్సిన పని ముద్రలతో పని లేదు, చేయొచ్చు. విషయానికి వస్తే చేసి సంపాదించవచ్చు కానీ
చేసి కూడా సంపాదించకపోయినాడు దరిద్రుడు. కాబట్టి యోగి అనేవాడు ప్రత్యేకించి దంటల దరబడి కూర్చోవటం కాదు, వాస్తవానికి ఒకరిని విమర్శించటం కాదు. అది ఇప్పుడు దురదృష్ట ప్రకారం ప్రపంచం మొత్తం ప్రత్యేకించి ఇండియాలో ఈ స్థితిని మహాత్ములు చెప్పి వాళ్ళకి తెలిసి ఉండి కూడా తాత్కాలికమైన సుఖాన్ని ఇవ్వడానికి కోట్ల కోట్ల రూపాయలు వేల కోట్ల గల సంస్థలు ఈరోజు ఇండియా నిండా ఉన్నాయి. వాడిని విమర్శించడం కాదు, మారాలి మనం. వాళ్ళు ఏదో చెడు వాళ్ళని కాదు, అది నిజం కాదనేది కూడా కాదు, కొంత నిజమే కానీ కాదు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటి, నిందభూషణులందు నిమి పగలయందు సమత కూర్మి లేకు సాధుయోగి. వాడేదో తెలిసి తెలియక ఏదో అన్నాడని విన్నాం, వాడేదో పనికిరాడని అన్నావు, వాడు కాండ్రాంగనే మొహం ముడుచుకుంటాం. యోగి ఎప్పుడు అటు చేయడు, కాండ్రాంగనే మామూలుగా పలకరిస్తాడు నిర్మలంగా, వాడి యొక్క భావం ప్రకారంగా నడుచుకుంటాడు. మరీ దూరం ఉంటే దూరం ఉండకపోయినా దగ్గర ఉన్నట్టుగా లేకుండా పలకరిస్తాడు. నిమ్మి స్నేహముగా ఉండేవాడితోనూ, నిందరాడితే ఉండేవాళ్ళతోనూ, లేకపోతే తిట్లు ఎదురుగానే తిట్టేటి వాడితోనూ, పగబట్టిన వాడితోనూ, స్నేహితుడితోనూ సమంగా ఉండేవాడే, ప్రేమతో ఉండేవాడే. ఒక విరోధి మనల్ని ఎప్పుడూ హింసించి మన ఇంటికి వస్తే కూసోవయ్యా అనేటువంటి విధానంలో ఉండి వాడి మంచి చెడుగులు అడిగేవాడే యోగి. ప్రతి ఒక్కడికి వాడి అబ్బాయిలని అమ్మాయిలను చూసేలా ద్వేషించకుండా ఉండేవాడే యోగి. వాడి యొక్క స్థితిని చూసి ఎప్పుడూ బాధపడేటువంటి స్థితి ఉండి యోగం నేర్చుకుంటే యోగం కాదు, ప్రేమతత్వం మించింది ఏది ఉన్నా కానీ యోగానికి ఆటంకం అని మహాత్ములు చెబుతున్నావు. ఇది సాధ్యమా అంటావు, మనల్ని బాధ పెట్టేవాడి మీద మనకి కోపం లేకుండా ఎట్టుంది అంటావు, ఉండవచ్చు. సమతుల్యమైన భావాన్ని పెంచుకున్నదాకా ఉండవచ్చు, కానీ పెంచుకుంటే నూటికి నూరు పాలు చాలా సులభం. కానీ పై కానొచ్చినట్టు ఎవడన్నా ఉండవచ్చు వీడు ప్రేమహీనుడని, వాడు అవతల వాడు అజ్ఞానే కానీ తెలిసిన వాడు ఏమో చాలా మంచివాడు అనుకుంటాం. అందుకని మన ప్రేమతత్వాన్ని పెంచుకోవటమే యోగం కానీ సత్యమాయన్నీ వట్టిదే. కాబట్టి విషయానికి వచ్చినప్పుడు శత్రు మిత్రుల ఎందు స్వర్ణ నోష్టములండి తుల్యభామములకు దొండ యోగి. మిత్రుని శత్రువుని ఎట్టి స్థితులు, అందుకే మహాత్ముల యోగంలో తనకన్నా గొప్పవాడిని గౌరవిస్తూ ఉంటాడు యోగి. తన సోటి వారిని, తన సాటి వారిని స్నేహంతో ఉంటాడు యోగి. దీనులతో కరుణతో ఉంటాడు యోగి. అది ఎలాంటి వాడైనా దుష్టులతో పట్టించుకోకుండా ఉంటాడు యోగి. ధర్మం రక్షణ కోసము ఎంతకైనా తెగిస్తాడు యోగి. ధర్మరక్షణలో ఎప్పుడు మనకు వచ్చే రోగాలన్నీ అందుకే అని చెబుతుంది వేదాంతం. మనకి ఎందుకు బీపీ వస్తుందంటే లేనిపోయినటువంటి భావాలతో, ఆశలతో, నిందలతో, తెలియనటువంటి అపోహలతో, అవిశ్వాసముతో, అవకాశవాదముతో, పనికిరాని భావాలతో మన భావంలో ఉన్నటువంటి స్థితిని ఉద్రేకపరిచి నాకు డబ్బులు లేవు బాధపడుతున్నా, వాడు నా మీద కక్ష పెట్టాడు బాధపడుతున్నా, వాళ్ళకి బాగా ఉంది డబ్బులు బాధపడుతున్నా, ఈ విధమైనటువంటి భావ పరంపరతో బీపీలు తెచ్చుకుంటున్నాం. షుగర్ ఎందుకు వస్తుంది, మన మంచిని దాస్తే వస్తుందట. పక్కింటోళ్ళు బాధపడుతున్నా పలకరిన స్థాయిగా ఈరోజు ఉన్నాం, పోయి వాడిని సేదతీర్చే స్థితి మర్చిపోయాం, ఇంకా షుగర్లు ఎందుకు రావు. మనకున్న శక్తిని, ఊళ్ళో ఉన్న చెడుని ఎదిరించి మనకున్న డబ్బు హోదాతో దేన్నైనా బాగు చేసే స్థితి కాక పనికిరాని వాళ్ళకి ఇచ్చి రాజకీయాలు నడుపుకుంటూ స్వార్థానికి పోయేటువంటి వాళ్ళకి బీపీలు షుగర్లు రాక ఎట్టుపోతాయి. మంచిని దాచుకునేవాడికి షుగర్ వస్తుంది, తన మనసు శక్తిని దాచుకునేవాడికి షుగర్ వస్తుంది. మరి నిజంగా మంచివాడికి ఎందుకు వస్తుందో తెలుసా, జ్ఞానికి కూడా షుగర్ పై బీపీ ఎందుకు వస్తుందో తెలుసా, పనికిరాని బీపీలు షుగర్లు ఉన్నవాడితో ప్రేమతో భక్తితో ఉండి వాడి రోగాన్ని ఎడి తెచ్చుకుంటున్నాడు. ఇది సైన్స్. పనికిరాని 10 మందితో వాళ్ళ భావాలతో, వాళ్ళని బాగు చేసే స్థితితో, వాళ్ళతో ఇంటి పక్క దొంగ ఉన్నాడు, మనల్ని ఎత్తుకున్నాడు బాబాయ్, పెద్ద అయిన తర్వాత కూడా వాడిని మనము, వాడు చాక్లెట్ ఇచ్చేవాడు దొంగ అయినా కానీ వాడిని ఎట్ట చూస్తున్నాం, ప్రేమగా చూస్తున్నాం. కర్మలాడికి పోతున్నాయి, మనకి ఎక్కుతున్నాయి, అర్థం చేసుకోండి. మన బంధువు మహాక్రూరుడు అయినా కానీ వాడిని మనం ప్రేమిస్తున్నాం. మన తండ్రే ఒక విధంగా రాజకీయమైనటువంటి ఒక విధంగా హింసాపరుడు, హంతకుడు, వాడిని పటం పెట్టి బాగా పూజిస్తున్నాం, కర్మలాడికి పోతాయి, అర్థం చేసుకోండి.
ఆ స్థితి ఉన్నప్పుడు శత్రుమిత్రులయందు ఏమంటున్నాడు మహాత్ముడు, స్వర్ణనోష్టములందు డబ్బులు మట్టి లేకపోతే బంగారము మట్టి రెండు ఒకటే, భార్యాభర్తలు ఇద్దరు వనవాసానికి పోదాం దేన్ని పట్టించుకోవద్దు ఇంకెందుకని బయలుదేరారు. దారిలో కొంత దూరం పోగానే ఏదో రెండు బంగారు పొంగరాలు కావాలి వచ్చినాయట, భర్త అన్నాడట, అమ్మాయి ఇది బాగా ఏదో బంగారు పొంగరాలు ఉన్నాయట, నీకు ఇంకా కూడా కోరిక బాగాలేదని తిట్టిందట. అర్థం కాల స్వర్ణలోష్టములందు ఆ స్థితి ఉండాలి. నలుగురు ముగ్గురు కలిసి ధ్యానం పూనుకుందాం ఉన్నారు. ధ్యానం అబ్బాయి ఇంకా ఎవడు కూడా తేలేదు, ఈ రెండు రోజులు మాత్రం ఖచ్చితంగా ధ్యానం చేయాలి. పోయిన పోయి కూర్చున్న తర్వాత లేచేది లేదని కూర్చున్నారు. పోయి కొంత దూరం పోగానే 5 నిమిషాలు ఏదైనా ఎవరే తలిపేసాలు లేదు అన్నాడు. వాడు అనగానే అరే నువ్వేందరా మాట్లాడుదంటే మాట్లాడు ఎందుర అన్నాడు. అయ్యి మీ ఇద్దరు బాబాయ్ దారి తప్పారు అన్నాడు. ముగ్గురు పోయారు, అది అసలు విషయం. కాబట్టి ఆ విధానానికి వస్తే, మనం చేయాల్సిన విధానానికి వస్తే, తుల్య భావాన్ని ఆగాలి. శత్రువులతో మిత్రులతో స్వర్ణ లోషములతో డబ్బంటే రామకృష్ణుడు చేతిలో డబ్బును బంగారాన్ని మట్టిని పెట్టుకొని తూసి రెండు నదిలో పారేసేవాడు. రామకృష్ణుడికి డబ్బు మీద ఆశ ఉందనే అర్థంతో వివేకానంద ఒకసారి ఆయన బయటికి పోయొచ్చే లోపల ఆయన యొక్క ఆసనం కింద ఒక రూపాయి వెళ్ళబెట్టాడు. రామకృష్ణుడు అపరిమితమైనటువంటి అపరిగ్రహి, కూసోగానే తేలు కుట్టినట్టు అయిపోయింది ఆయనకి శరీరం. అరే ఇక్కడ ఏదో ఉందిరా లేచి అన్నాడు. లేచి చూస్తే రూపాయి బిల్ల ఉంది. వివేకానందుడు చోట నుండి చూస్తున్నాడు. అట చేయాలరా వివేకానంద అని చెప్పాడు. అర్థం కదా? అంటే ఇక్కడ అది చాలా కష్టసాధ్యం, కానీ సత్యాలు చెప్పుకుంటున్నాం మనం. ఆయనకి రామకృష్ణుడికి ఒక పోయినప్పుడు రేపురా నీకు మందిస్తానన్నాడు ఒకడు. ఆ యొక్క వైద్యశాలకు పోయినప్పుడు ఇంకొకడు ఇచ్చాడు. ఆడికాడు కాకుండా ఈడికాడు తీసుకుంటున్నారనే భావము, ఈయన తీసుకొని కొంచెం 10 అడుగులైగానే ఒళ్ళు మొత్తం మంటలు ఎత్తుతుంది. ఆడిచ్చేవాడు ఎవడో కానీ ఇవ్వాల్సినోడో లేదో ఇచ్చాడనమాట. అది తీసుకోవడం ధర్మం కాదని వాడే చెప్పేసింది. తీసిపోయి కిటికీలో గుండా వేశాడు, మళ్ళీ తగ్గింది. అపరిగ్రహం, అపరిగ్రహం అనేది యోగంలో చాలా గొప్పది. మనం ఏదైనా మంచినీళ్ళు తీసుకుంటే పాలు ఇవ్వాలంతే, ఏదైనా మనం మంచినీళ్ళు తీసుకుంటే చేతనైతే ఇవ్వాలి. సాధన చేసేవాడు, పేదవారు, రోగిష్ఠులు, వృద్ధాప్యులు ఎవరి సహాయమైనా తీయొచ్చు. దేవుడు ఇస్తున్నాడు అనుకోవాలి, దేవుణ్ణి నమ్మాలి. సత్యమావాళ్ళు ఎవరి సహాయం తీసుకున్నా మళ్ళీ సహాయం చేయాల్సిందే. అప్పు తీర్చుకున్న ఋషి రుణము, పితృ రుణము, కాస్త దేవతా రుణము, జీవ రుణము, నర రుణము తీర్చుకోకపోతే అప్పులే. మహత్తుల చివరి రోజుల్లో మరి వాస్తవానికి షిరి సాయిబాబా కానీ మహమ్మద్ పుస్తకాల్లో చూసుకున్నా వాళ్ళకి ఏమన్నా గుర్తున్నంత వరకు ప్రాణం పోబోయే ముందు వాళ్ళు అప్పులు ఇచ్చేశారు. ఈరోజు ఏడేది ఇల్లు గుళ్ళు గుళ్ళు గుర్తుకొని బ్యాంకులు వేసుకుంటున్నాం. ఏడిగిపోతుంది దుర్దమాస నుంచి పరమేశ్వరుడు అన్నా పాసిపోదు కర్మ ఫలము సొంత, కాశికేక ఫలము కాసంత కలగదు. ధర్మరహితులలో తాత్కాలికంపులకు భోగభాగ్యములు పొందవచ్చు, ఆత్మలోని బాధలు అంతెంత కాదే అన్నాడు మహాత్ములు. అయ్యేది కాదు, సత్యమేది బలబుద్ధి చెబుతున్నారు మహాత్ములు, ప్రతి మతంలో చెబుతున్నారు, వదలటలేదు వాళ్ళు. కాబట్టి విషయానికి వస్తే, తెలివి తెచ్చుకొని మనిషిని నడవాలనేది సత్యం. తెలివి లేకపోతే అగ్నాని, తెలివి లేకపోతే అగ్నాని పడతాడు. ఆ విషయానికి వస్తే మనం తెలివి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. సాధు నీచుడు ఎందు జడము జీవుడు ఎందు ఆత్మధీరత నీకు వేత్త యోగి. మహత్తులైన వాళ్ళు సాధువులతోనైనా నీచులతోనైనా ఒకే విధంగా ఉంటాం. ఒక ఆశ్రమ కానీ ఒక యోగ తత్వంలో ఉన్నవాడు కానీ పరమ నికృష్టుడు వచ్చినా ఆదరిస్తారు, పరమ విరోధి వచ్చినా ఆదరిస్తారు, మహత్తరమైనటువంటి యోగ తత్వంలో పండిన వాళ్ళు వచ్చినా ఆదరిస్తారు, అటు ఇటు కాని సాధన చేసే వాళ్ళు వచ్చినా ఆదరిస్తారు, దొంగ సాధన చేసే వాళ్ళు కూడా ఆదరిస్తారు. సాధు నీచులయందు ఏమంటున్నాడు మహత్తుడు, జడము జీవుడయందు. జడం అంటే మన కుర్చీ ఉంది, ఎరగంగానే కొద్దిగా అవతల పడేసరికి దాన్ని ఆఖరికి కాల్చేస్తాం. తెలిసిన వాడు కాల్చాడు. మన చెప్పులు ఉన్నాయి, కొద్దిగా తెగంగానే ఏదో 2 నెలల తర్వాత వాడిన తర్వాత తెగంగానే వాటిని అమ్మటి ఇసిరి పడేస్తాం. చొక్కాలు ఉన్నాయి, 2 నెలల తొడగానే చించి పడితే చించి అవతల పడేస్తాం, ఇంకోటికి ఇస్తాం. జడం అది అనుకుంటున్నావు, కాదు కాదు అది
నీలో ఉన్న గుణానికి అది గుర్తు. చెప్పులను కానీ, పక్క బట్టలను కానీ, పుస్తకాలను కానీ, ఆఖరికి మనం వాస్తవానికి వాడే పిన్నీసు కానీ ఏదైనా కానీ నాకు దానికి తేడా లేదనే భావంతో ఎవడైతే ప్రేమతో చూస్తుంటాడో అదే యోగం. ఎక్కడ చెప్పులు పెట్టుకోవాలి, ఎక్కడ పుస్తకాలు పెట్టుకోవాలి, ఇంట్లో లైట్ లేకపోతే పోతే చీకటిలో పుస్తకం ఎట్లా తెచ్చుకోవాలి, ఆఖరికి ప్రతిదీ సూది ఎట్లా దాచుకోవాలి, పిన్నీస్ ఎట్లా దాచుకోవాలి, ఈ విధంగా ఉండేటువంటి స్థితిలో ఎవడైతే ఉంటాడో వాడు యోగి. లక్ష్మీ మహాలక్ష్మి అని అంటారు మహాత్ములు. అమ్మని లక్ష్మిని పూజిస్తే డబ్బులు కొల్ల కొల్లగా నీసుడు కూడా ఇస్తుంది. మహాలక్ష్మిని పెట్టావా నువ్వు సరైన నడవలు నడకపోతే దెబ్బలు కొట్టుద్ది, కీలుకీలు కొట్టుద్ది. వాస్తవాన్ని మహాలక్ష్మిని టెంపుల్స్ కట్టి జీవహింస చేస్తున్నాం ఈరోజు. మహాలక్ష్మి అంటే ప్రతిదీ ప్రతి అనుక్షణము కూడా మన మనసులో బ్యాలెన్స్ను తూకం చేస్తుంది, దేవుణ్ణి చేస్తుంది మహాలక్ష్మి. ఆత్మ జ్ఞానం అనేటువంటి పదార్థాన్ని ఇచ్చేటువంటి సొత్తు, మనకు ధనాన్ని ఇస్తుంది మహాలక్ష్మి. ఆ స్థితి తీసుకుంటే మనము జడము జీవుడు ఎందు. మరి వాస్తవానికి తప్పని కాదు గొప్పని కాదు, రామకృష్ణుడిని అడగటానికి వచ్చాడు ఒకడు పాపం, నల్లుని సంపొద్దా లేదా అని వచ్చాడు. వస్తే ఆయన సమయానికి బాగా ఆయన ఎప్పుడంతే మాటలతో ఎక్కేవాడు. వాడు వచ్చాక దిండు ఎండలు వేసి నల్లుని చంపుతున్నాడు, అర్థం చేసుకోండి. అట్లనే దోమలకు తెరగట్టాలా లేకపోతే మందు కొట్టాలనేది ఉంది. ఇలాంటివి తీసుకుంటే సహజంగా మానవుడు చేసే విధానంలో సత్యానికి తనను సుఖంగా ఉండి ప్రతి మందికి మాలు మేలు చేయాలి కాబట్టి కొంత హింస చేయాల్సిందే. కానీ జైన్స్ ఆఖరికి జైన మతస్సులు ముక్కుతో పోయే ప్రాణులు కూడా చంపొద్దంటారు. అంత చంపేదేవుడు సత్యదేవుడు జ్ఞానం ఉన్నవాడికి. మనం సుఖంగా ఉండి జీవుల్ని బాగు చేసుకోవాలి. మానవులు బాగు చేసుకోవడానికి మనం ఆరోగ్యంగా ఉండాలి. మనం మానవులు బాగా చేయగలరు కానీ ఈ ఎద్దులు దున్నలు బాగా చేయలేవు. దేవతలు అంతకన్నా బాగు చేయలేరు. దేవతలు సహాయం చేస్తారు, జ్ఞానం ఇచ్చేది ఎదురుగొన్న మనిషే. శివుడు పెట్టి తిప్పక చెరుపనెవరికైనా, నరుని రూపుకున్న గురుడు తప్ప హరుబలంబు కన్నా గురుబలం అధికము కాళికాంబు హంస కాళికాంబు అంటాడు. మానవుడు ఎవడైనా ఉన్నాడంటే గురువే గురు, పరబ్రహ్మ స్వరూపముగా హరి హరులు లాంటివాడు గురువు. గురువుల కన్నా మించిన వారు లేరు అనే స్థితి వస్తుంది. కాబట్టి విషయానికి వస్తే మనం దేనికి వస్తున్నామంటే మనం ఏది చేసినా కానీ మనకు కావలసిన ఆత్మధీనత నేకు వేత్త యోగి. ఎప్పుడు ఆత్మతత్వంతో ఉంటాడు. కృష్ణుడు ఏమన్నాడు, నీవు వీళ్ళని ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చంపినా కూడా నీకు పాపం లేదురా. తన ఆత్మను తాను తెలుసుకున్నవాడు సృష్టి మొత్తాన్ని నాశనం చేసినా పాపం లేదురా. ఇది భలే ఉంది. హిట్లర్ మరి చేశాడంటే వాడికి ఆత్మ తెలియదు, అర్జునుడు చేశాడంటే వాడికి ఆత్మ తెలుసు. అర్థం చేసుకోండి. కాబట్టి ఎవడు చంపుతాడు అంత ఈజా. మన ఊళ్ళో తగాద ఎవడు ఇద్దరు కలిసి కుళ్ళిపోతాడు పెట్టారనుకో, దేవుడు పెట్టింది వాడేం పెట్టటల్లా, వాడు మధ్యలో ఉన్నాడంతే. కారణం వాడు కానొస్తున్నాడు కానీ వీళ్ళు తన్నించుకోవాల్సిందే, తన్నాల్సిందే, చంపుకోవాల్సిందే. కారణం చూపిస్తున్నాడు దేవుడు. అందుకే దుర్మార్గులను కూడా దేవుడు రక్షిస్తున్నాడు. ఎందుకంటే స్వయంగా వాడు చేసేది కొద్ది, ప్రకృతి యొక్క గుణాల వల్ల చేస్తున్నాడు కాబట్టి. ఎంత క్రూరుడైన వాల్మీకిని చూడండి, ఎంతో తప్పు పనులు చేశాడు మహర్షి అయ్యాడు. విషయం అది, మహాత్ములు అనేవాళ్ళు అట్లుంటారు. కాబట్టి మనం చేయాల్సింది జీవజలాల్లో కానీ శత్రుమిత్రుల్లో కానీ ఎప్పుడు పగ పంతాలు వంతులు ఇవన్నీ తప్పు. మనం పనికిరా అజ్ఞాన గుణాల్లో ఉన్నామే కానీ 2000 తర్వాత మన గుణాలన్నీ చాలా మంచిగా అవుతున్నాయి. ఏదైనా చెడు పదార్థంగా మనలో ఉందంటే మనం పాపంలో ఉన్నట్టే. మహత్తమైనటువంటి మంచి యొక్క వాతావరణంలో ఉన్నాం ఈరోజు. ప్రతిదీ ఉడికే పదార్థంగా ఉన్నాం ఈరోజు. రాజకీయాలు కానీ, మనుషులు కానీ, మతాలు కానీ, కులాలు కానీ అన్నీ కూడా ఈరోజు పవిత్రంగా పనికిరాని తనాన్ని పోగొట్టుకునేటువంటి పవిత్రమైన కాలంలో ఉన్నాం ఈరోజు మనం. కాబట్టి మనం బాగుపడాలి, జీవుల్ని అన్నిటినీ ప్రేమించాలి. మనం ఏ విధంగా మన చెట్టుని నీళ్లు పోసి పెంచుకుంటామో సమాజాన్ని ఆ విధంగా పోషించుకోవాలి, మన కుటుంబాన్ని ఆ విధంగా పోషించుకోవాలి. మనం ఏ విధంగా కొడుకు అనేటువంటి వాళ్ళు అమ్మాయిల కోసం ఎంత శ్రమ చేస్తున్నామో సమాజాన్ని ఆ విధంగా బాగు చేయాలనేటువంటి స్థితిలో శ్రమ చేసిన వాడే యోగి, అలాంటివంటి వాడే గొప్పవాడు. అది అసలు విషయం వాళ్ళు చెప్పింది. రోగం ఆరోగ్యము బాధగా భోగ్యము నాకు. రోగం వచ్చినప్పుడు యోగి ఎప్పుడు బాధపడ్డట గుర్తుందో లేదో,
రమణ మహర్షికి ఆయన క్యాన్సర్ వస్తే శిష్యులు ఏమండి మీరు బాధపడుతున్నారంటే శరీరం ఊహు అంటుందిరా, లోపల దెప్పుడు ఆనందంగానే ఉందిరా అంటాడు. జ్ఞానికి యోగికి అఖండమైన ఆనందం ఉంటుంది, గుర్తుంచుకోండి. వాడిని రంపం పెట్టి కోస్తున్న ఆనందం పోదు మీకు అర్థం కాల. అఖండమైన జ్ఞానం ఉంటుంది, అఖండమైన శక్తి ఉంటుంది. వాడికి రోగాలు లేకపోతే భోగాలు ఏయైనా కానీ వాడికి సంబంధించినటువంటి ఆరోగ్యము అనారోగ్యము బాధ భయాలు ఉన్నట్టు ఉంటాయి కానీ అంటావు అది సత్యం. వాడికి భయం కూడా లేదు, భయపడ్డట్టు ఉంటాడు. కోపం లేదు, కోపడ్డట్టు ఉంటాడు. ఏడుస్తాడు, ఏడిచినట్టు ఉంటాడు కానీ ఏడిచినట్టు కాదు, ఇది సత్యం. పలికినా పలకని వాడే, పలకకున్నా పలికిన వాడే, చేసినా చేయనవాడే, చేసినా చేయనవాడే, చేయకున్నా చేసిన వాడే, చూసినా చూడనివాడే, చూడకున్నా చూసిన వాడే, ఆలోచించినా ఆలోచించిన వాడే, ఆలోచించకున్నా ఆలోచించేవాడే. ఇది యోగి యొక్క లక్షణం. కాబట్టి ఆ స్థితికి వస్తే గెలుపు ఓటమి కీర్తి అపకీర్తులందు. వాస్తవానికి సాధుజనుడు గెలిస్తే సృష్టి మొత్తము బాగైనట్టు, సాధుజనుడు ఓడిపోతే చెడ్డవాళ్ళు బాగవుతున్నట్టు. అర్థం చేసుకోండి. ఎప్పుడైనా మంచివాడు ఓడిపోతే అజ్ఞానానికి వచ్చింది కాలం ఊడినట్టే, చెడ్డవాడు ఓడిపోతే చెడిపోయినట్టే, బాగుపడుతున్నాడు. మళ్ళీ చెడ్డవాడు గెలిస్తే తన్నించుకొని మళ్ళీ బాగుపడటానికి. కాబట్టి ఎప్పుడు గెలుపు ఓటములు సత్యానికి లేవు, ఎప్పుడు గెలిచే ఉంది సత్యం. కీర్తి అపకీర్తులు, వాస్తవానికి అపకీర్తి వచ్చినటువంటి స్థానాన్ని యోగి కీర్తిగా మారుస్తాడు. వాస్తవానికి విషయానికి వస్తే చెడుని ప్రచారం చేసుకునేది ఇప్పుడు సిడి సాయిని అందరూ కూడా కొందరు కపట మతస్థులు మంచివాడు కాదు సద్గురువు కాదు దేవుడు కాదని చెబుతున్నారు, అతన్ని అపకీర్తిగా మాట్లాడుతున్నారు. వాస్తవానికి యోగికి అది కీర్తిగా మారుద్ది కొన్నాళ్ళకు. వాళ్ళని ప్రచారం చేయకుండా ప్రచారంలో తీసుకొచ్చినట్టు అవుతుంది. అదే శ్రావణ్ సింగ్ ఒకసారి వాళ్ళ ప్రాంతంలో లాహోర్కు ఎక్కడికో పోతే ఆయన చెప్పే సిద్ధాంతము మా సిక్కు మతానికి సరిగా లేదనే ఉద్దేశంతో అతన్ని అసలు ఏమీ అక్కడ ఉపన్యాసాలు ఇవ్వకుండా చేయాలని విరోధి వర్గం వారు ప్యాంప్లెట్స్ కొట్టించారు అతని యొక్క ఉపన్యాసాలకు ఎవరు పోవద్దని. ఈ లోపల ఎన్ని ప్రేమించేవాళ్ళు పలానా గురువుగారు ఊర్లోకి వచ్చారు అందరూ వచ్చి చూడవచ్చు అని కాగితాలు కొడదామంటే అరే మీరు కొట్టేది ఎందులో వాళ్ళే కొట్టారా అందరినీ రప్పిస్తారా అన్నాడు. ఆయన చూడొద్దు చూడొద్దు అనే ప్రశ్న కాగితాలు చూసి అసలు ఏముందో చూద్దామని వచ్చారు. చూసి ఈయన మాటలు బాగా రీజనబుల్గా ఉన్నవి. మానవుడు ఈరోజు అనక రోజులుగా చాదస్థంగా లేడు, హృదయంలో తర్కముతో ఉన్నాడు, సత్యాన్ని గుర్తించే స్థితిలో ఉన్నాడు, అంతరంగంలో వికాసంతో ఉన్నాడు. ఎవడు ఏ మతస్థులైనా కులస్థులైనా కొన్నాళ్ళ దాకా ఏదో ముద్దుపట్టు పట్టినా ఆత్మ యొక్క విధానంలో నడవాలి కాబట్టి వాడు బాగుపడతాడనే స్థితిలో కీర్తి అపకీర్తి ఇలాంటివన్నీ కూడా ఆ సత్యం. కీర్తి ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. రాముడి కీర్తి ఉంది, వాస్తవానికి యుగాల నుంచి ఉంది. అపకీర్తి రాముడికి ఉంది, యుగాల నుంచి ఉంది. కానీ రాముడు మహత్తుడిగా తీసుకున్నాం, రాముడు గొప్పవాడే కానీ రావణుడు గొప్పవాడే కానీ పనికిరాని వాడిగా తీసుకున్నాం. వాడి క్యారెక్టర్స్ ఎక్కడగానే వచ్చిన చెడు అనుకుంటాం, పేరు వాడు పెట్టుకుంటాం. యుగాల నుంచి కూడా ఎవడైనా చెడు చేస్తే రావణాసురుడు అంటాం, యుగాల నుంచి ఎవడైనా మంచి చేస్తే రాముడు అంటాం. పేరున్నంతకాలం వాడి ప్రభావం ఉంటుంది. వెనక్కి ఎన్నెన్నో యుగాలు మారినాయి, వాళ్ళ పేర్లు పోయినాయి, ఎన్నో యుగాలు మారినాయి. ఈరోజు షిరిడి సాయిబాబా వచ్చాడు, ఆయన ఎన్నాళ్ళ యుగాల దాకా పోవచ్చు, ఆయన పేరున్నంతకాలం మన కాళ్ళ ప్రభావం ఉంటుంది. కృష్ణుడు ఉన్నాడు, ప్రభావం ఉంది. రాముడు ఉన్నాడు, ప్రభావం ఉంది. వెనక రోజులు మన తాతలు హయగ్రీవ వరాహ కూర్ణ అవతారాలని పూజించారు, వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు ఎవరు మనం షిరిడి సాయిబాబాని వాస్తవానికి రాఘవేంద్ర స్వామిని పూజిస్తున్నాం. వాళ్ళు వెనకబడ్డారు, పడ్డా మనలోనే ఉన్నారు, వాళ్ళు చెప్పిందంతా ఇందులోనే ఉంది. కాబట్టి విషయానికి వస్తే కీర్తి అపకీర్తి కానీ ఆరోగ్యము లేకపోతే అనారోగ్యము ఏదైనా కానీ గెలుపు ఓటాలు కానీ అన్నీ కూడా దైవతత్వంలోకి యోగంలోకి పోవాల్సిందే. ఇవన్నీ ఆ విధంగా సమత్వ బుద్ధితో చూస్తాడు యోగి. అందుకని ఆత్మనిష్టతో శాంతితో అహింసా మార్గముతో ఆత్మబోధ చేస్తూ ఎప్పుడు కూడా మోక్ష పదముతో ఉండేవాడు యోగి.
అలాంటివంటి యోగాన్ని మనం నేర్చుకోవాలి. కానీ పై పై యోగాలు తప్పుగా అని కాదు, కానీ మనం ఎప్పటికీ పైకి పైకి పోవాల్సిందే, కానీ ఉన్న చోట ఆగటం కాదు, ఆగిన చోట మళ్ళీ మనం పనికిరాని విధానంగా మారటం కాదు. కొన్ని యోగాలు రెండు మూడు నాలుగు ఏళ్ళు చేసిన తర్వాత అసలు యోగం మీదనే ఆకాంక్ష లేని వాళ్ళు లక్షల మంది ఉన్నారు ఈరోజు. యోగం అంటే ఒట్టిదేననే ప్రశ్నలో ఉన్న వాళ్ళు ఉన్నారు. విషయాన్ని సరిగా చేస్తే బాగుపడేవాళ్ళు, మళ్ళీ వాళ్ళని మళ్ళీ కదిలించి బాగు చేయడానికి దానివాళ్ళు లేరు, గొప్పగూళ్ళు ఉన్నారు. క్రైస్తవులు అదే చెబుతాడు రామత. క్రైస్తవులు సూక్ష్మలోకంలో ఇక్కడ ఎన్న పాట కాదు, లక్షల కోట్ల మంది ఉన్నారట. మీకు ఇతర లోకంలో పోయినా కానీ సైతాన్ని అంటాడుతుందని చెబుతారు ఇక్కడ. సైతాన్ అంటే వాళ్ళు నమ్మకుండా ఉన్న ఏదైనా కానీ వాళ్ళకు సైతాన్. అక్కడికి పోయి వాళ్ళు మళ్ళీ వచ్చి క్రీస్తు పునరుస్థానం అనే ప్రశ్న కోసముగా ఏదైనా ఉంటే ఆయన సహాయం చేయాల్సిందే అనే పద్ధతి. అక్కడ ఎవరి మాటలు అక్కడ పోతే లోకాల్లో మంచి మాటలు చెప్పేవాడు ఎక్కడలాగానే అక్కడ ఉన్నారు. మనకి అక్కడ క్లాసులు ఉన్నాయి, ఓ విధంగా మనకి అన్నీ నేర్పే ఉన్నాయి, కళలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మంచిగా జ్ఞానిపై వాళ్ళకి చెబితే మేము నమ్మమంటారటోళ్ళు. క్రైస్తవ మతంలో అధ్వాన్నమైనటువంటి పాపము ప్రబల చేసే స్థితి సైతాన్ విషయమే అంటాడు రామత. వాళ్ళని మనం విమర్శించటం కాదు, మనిషికి స్వేచ్ఛనిచ్చి హృదయంలో సత్యమని తెలిసి కూడా మనకి ఎంత స్వేచ్ఛ ఇచ్చి తాత ఏదో మనకు తవ్వించిన బావిలో ఉప్పు నీళ్ళే తాగుదాము ట్యాప్ నీళ్ళు వద్దనే స్థాయిలో ఉన్న వాళ్ళని ఎవరూ రక్షించలేడు. అర్థం చేసుకోండి. కాబట్టి మనం సత్యాన్ని హృదయంతో మనము తెలుసుకొని మన విషయాన్ని మనం ఇప్పుడు మామూలుగా మానవుడు మరి ఒక విధాన తలనొప్పికి వెళ్ళేసుకుంటే ఒక గంట తగ్గేది ఉంది, కొత్తది రోజుల్లో తప్పి తగ్గించేటువంటి బెల్ల వచ్చింది. మొట్టమొదటి వద్దనుకున్నా కానీ కొన్నాళ్ళకి ఆ బెల్లే తీసుకుంటాడు మానవుడు. నాకున్నా ఎవరి దిక్కు, ఉన్నదే దిక్కు. రష్యాలో కొత్తలో ట్రాక్టర్స్ వస్తే మారుమూలల్లో అరే దయ్యం వచ్చిందని రాళ్ళేసేవాళ్ళట. అదేవిధంగా మనం చేయాల్సిన విధానాన్ని సత్య మార్గాన్ని పోవాల్సింది కొత్తలా కాదనుకున్నా కానీ మానవుడున్న విషాదము బాధ అంతా కూడా దైవం కలిగి మారాల్సిందే. ప్రత్యేకించి 2000 తర్వాత మనమంతా 100కి 100 మార్లు మారుతున్నాం. కుమ్ములో పెట్టిన దోసకాయలాగా ఖచ్చితంగా మారుతాం, ప్రయత్నం తీస్తే పండిపోతాం. ఆ స్థితి స్త్రీ పురుషులందరికీ ముఖ్యంగా స్త్రీలకి అనుకూలంగా ఉంది చెప్పారు కాబట్టి. విశ్వరూపభవం కృష్ణ శ్రీ వెంకటేశ్వర.